ఈ వీడియో చూస్తున్న మీరు వెంటనే మీ ఫేస్బుక్ అకౌంట్ ను ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన వెంటనే కార్నర్ లో ఉన్న మూడు డాట్స్ ను క్లిక్ చేసి సీ యువర్ ప్రొఫైల్ ని క్లిక్ చేయండి. మీ ప్రొఫైల్ యొక్క మెయిన్ పేజీ ని ఓపెన్ చేయండి. సింపుల్ గా చెప్పాలంటే మీ పేరు పైన క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. అందులో యాడ్ స్టోరీ పక్కన ఉన్న త్రీ డాట్స్ ను క్లిక్ చేస్తే కొన్ని ఆప్షన్స్ వస్తాయి. అందులో లాక్ ప్రొఫైల్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి వెంటనే మీ ప్రొఫైల్ ని లాక్ చేయండి. ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం మనం. హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఛానల్ ను కొత్తగా చూస్తుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. నేను ముందే మీ ఫేస్బుక్ ప్రొఫైల్ ఎందుకు లాక్ చేయమన్నానంటే ఫేస్బుక్ ద్వారా డబ్బులు దొంగిలించే ముఠ ఇప్పుడు ఎక్కువైంది. దీనికోసం వాళ్ళు కొత్త కొత్త టెక్నిక్స్ ఉపయోగిస్తున్నారు. ఇలా ఇటీవల వారు ఉపయోగించే టెక్నిక్ ఏమిటంటే ఆల్రెడీ ఫేస్బుక్ లో ఉన్న అకౌంట్ పేరులో ఒక ఐడిని ఓపెన్ చేస్తారు. ఒరిజినల్ ఐడిలో ఎవరైతే ఫ్రెండ్స్ గా ఉన్నారో వారికి ఆ ఫేక్ ఐడి ద్వారా ఫ్రెండ్ రిక్వెస్ట్ ఇస్తారు. దీన్ని చూసిన ఫ్రెండ్స్ ఓకే పాత ఐడిలో ఏదో ప్రాబ్లం ఉంది కాబోలు అని వారే ఒక నిర్ణయానికి వచ్చి వారి రిక్వెస్ట్ ను యాక్సెప్ట్ చేస్తారు. ఈ ఫ్రెండ్ రిక్వెస్ట్ ను యాక్సెప్ట్ చేసిన కొన్ని రోజుల తర్వాత నాకు చాలా అర్జెంట్ గా డబ్బులు కావాలి, రెండు రోజుల్లో తిరిగి ఇచ్చేస్తాను, వెంటనే కావాలి అని మెసెంజర్ లో టెక్స్ట్ చేస్తున్నారు. మీకు అనుమానం రాకుండా ఒరిజినల్ ఐడిలో మీ ఫ్రెండ్ పోస్ట్ చేసిన అవే ఫోటోలను ఈ ఫేక్ అకౌంట్ లో కూడా పోస్ట్ చేస్తారు. ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్ ను ఒరిజినల్ ఐడిలో లాగే రెడీ చేస్తారు. సో మీరు ఈ ఐడి ఫేక్ అని వెంటనే కనుగొనలేరు. చాలా మంది ఏం చేస్తున్నారంటే వారి పైన ఉన్న నమ్మకంతో ఎందుకు ఏమిటి అని అడగకుండానే డబ్బులు పంపిస్తున్నారు. ఫోన్ చేయకుండా మెసెంజర్ లో మెసేజ్ చేస్తున్నారంటే ఏదో అర్జెంట్ కాబోలు అని వారే ఒక నిర్ణయానికి వచ్చి డబ్బును పంపిస్తున్నారు. ఇక కొంతమంది అయితే నా దగ్గర మీరు అడిగిన డబ్బు లేదు, 5,000 మాత్రమే ఉంది లేదా 2,000 మాత్రమే ఉంది అని వెంటనే మెసేజ్ పంపిస్తున్నారు. సరే పర్వాలేదు, నీ దగ్గర ఉన్నది మిగతా నేను రెడీ చేసుకుంటాలే అని వచ్చినంత వరకు లాభం అని తీసుకుంటున్నారు ఈ ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసిన వాళ్ళు. చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. ఫ్రెండ్ రిక్వెస్ట్ వస్తే చాలా హెచ్చరికగా ఉండండి. మీకు ఎవరో తెలియదు కానీ మీ ఫ్రెండ్స్ కు తెలిసిన వారని ఎటువంటి ఫ్రెండ్ రిక్వెస్ట్ ను యాక్సెప్ట్ చేయకండి. సరే ఫేక్ ఐడి నుండి రిక్వెస్ట్ పంపుతున్నారు, అది ఫేక్ ఐడి అని ఎలా కనిపెట్టాలి మనం అని అనుకుంటే ఆ ఐడి యొక్క పోస్ట్ ను చూడండి, డేట్ ను చెక్ చేయండి. జస్ట్ మీకు వచ్చిన ఐడిని సెట్ చేశారంటే ఒకే పేరులో రెండు ఐడీలు ఉన్నట్లు మీకు తెలిసిపోతుంది. అప్పుడు ఏ ఐడి ఫేక్ తో ఈజీగా తెలుసుకోవచ్చు. మెసెంజర్ ద్వారా ఎవరైనా డబ్బులు అడిగితే దయచేసి వెంటనే పంపకండి. ఒకవేళ మీరు డబ్బులు ఇవ్వాలనుకుంటే సంబంధించిన వ్యక్తికి ఫోన్ చేసి వారిని విచారించండి. మీ ఇన్ఫర్మేషన్ మీ ఫోటోస్ తో మీ పేరులోనే వేరొక ఐడి క్రియేట్ చేసి మోసం చేస్తున్నారంటే దీన్ని ఏదో ఒక విధంగా మీరు తెలుసుకునే ఆప్షన్ ఉంది. ఎందుకంటే మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని ఖచ్చితంగా అడుగుతారు. అయితే దీనిలో ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఏమిటంటే మీ ఫోటోస్ యూజ్ చేసి మీ ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్ తో వేరొక ఐడి కూడా క్రియేట్ చేయవచ్చు. అలా క్రియేట్ చేసిన ఐడితో చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు వారు పాల్పడితే చిక్కుల్లో పడేది మీరే. ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా పేజెస్ ను ఉపయోగించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. అందుకే ఈ వీడియో మొదట్లోనే మీ ప్రొఫైల్ ను లాక్ చేయమని చెప్పాను. ఇలా లాక్ చేయడం ద్వారా తెలియని వారు అంటే మీ ఫ్రెండ్స్ లిస్ట్ లో లేని వారు మీ ఫోటోస్ ను చూడలేరు. మీ ఫోటోస్ ను మీ ప్రొఫైల్ లో నుండి వారు తీయలేరు. మీ గురించిన ఎటువంటి వివరాలు ఫేస్బుక్ లో నుండి వారు సేకరించలేరు. ఇలా కొంచెమైనా మీకు భద్రతకు ఇది దోహదపడుతుంది. అలాగే మీ పేరులోనో మీ ఫ్రెండ్స్ పేరులోనో ఫేక్ ఐడి క్రియేట్ చేశారని మీరు గమనిస్తే వెంటనే ఫేస్బుక్ కు రిపోర్ట్ చేయండి. ఎలా రిపోర్ట్ చేయాలంటే ఆ ఫేక్ ఐడిని మీ ప్రొఫైల్ లో ఓపెన్ చేయండి. క్రింద యాడ్ ఫ్రెండ్ పక్కన మెసెంజర్ ఆప్షన్ ఉంటుంది. దాని పక్కన ఉన్న త్రీ డాట్స్ ను క్లిక్ చేస్తే ప్రొఫైల్ సెట్టింగ్స్ ఓపెన్ అవుతుంది. దీనిలో ఫైండ్ సపోర్ట్ అండ్ రిపోర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. దీన్ని క్లిక్ చేశారంటే మీ ఫ్రెండ్ సెలబ్రిటీ అని ఉంటాయి, అక్కడ మీరు రిపోర్ట్ చేయవచ్చు. దాని క్రింద చూసారంటే ఫేక్ అకౌంట్ అనే ఆప్షన్ ఇవ్వబడుతుంది, దానిలోకి వెళ్లి కూడా మీరు రిపోర్ట్ చేయవచ్చు. అలాగే ఫేక్ నేమ్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఇలా మీరు ఒక ఐడిని రిపోర్ట్ చేయవచ్చు. ఫేస్బుక్ మాత్రమే కాదు, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఇలా సోషల్ మీడియా పేజెస్ ద్వారా మీ దగ్గర ఎవరైనా డబ్బులు అడిగారంటే వెంటనే సంబంధించిన వ్యక్తికి ఫోన్ చేసి వెరిఫై చేయండి. ఒకవేళ కాల్ చేయలేకపోతే ఆ పేజ్ ప్రొఫైల్ ను చెక్ చేయండి. కొంచెం రోజులుగా మనకు కొంతమంది ఫోన్ చేసి మీ కార్డు మీద ఉన్న 12-డిజిట్ నెంబర్ చెప్పండి అని రాణి తెలుగులో మాట్లాడే నార్త్ ఇండియా బృందమే ఈ మోసాలకు కూడా పాల్పడుతుంది. ఇలాంటి మోసాల నుండి చాలా జాగ్రత్తగా ఉండండి. మరి ఇప్పుడు ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.